నిన్న మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి వాళ్ళ విస్తృత స్థాయి సమావేశంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా తన మీద జాలి చూపించాలో లేకపోతే తనను చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే 8 సంవత్సరాలు జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికీ కూడా కనీసం నాయకుడిగా కాసింతైనా పరిపక్వత సాధించకుండా నాయకుడిగా రాజకీయాల్లో కనీసం ఏబిసిడీలైనా నేర్చుకోలేని పవన్ కళ్యాణ్ గారి ఆ నిస్సహాయతను ఆ పార్టీ నడిపే విధానాన్ని చూసిన తర్వాత అయ్యో పాపం అనాలు, మరేమనాలు సీరియస్లీ అర్థం కావట్లేదు. నిన్న తాను జనసేన పార్టీకి 3 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి పుత్రుల మీద చాలా క్లారిటీగా చెప్పిన తర్వాత ఆప్షన్ 1 ఏమంట, జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కనీసం కలలో కూడా సాధ్యం కాని విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఆ కాసింత సినిమా అభిమానులు తప్పితే ఆ బీజేపీకి కనీసం పట్టమని 10 ఓట్లు వేసేవాళ్ళు కూడా ఒక్కో నియోజకవర్గానికి ఉండరు. పైపెచ్చు వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే టక్కని బీజేపీ అధ్యక్షులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పట్టమని 10 మంది ఏదో ఇక్కడిక్కడ వీళ్ళు పోటీ చేస్తారని చెప్పి టక్కని 10 మంది పేర్లు చెప్పమని చూద్దాం. సో కలలో కూడా జరగని పని, పోటీ చేస్తే చేస్తారేమో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జస్ట్ పడుకొని డ్రీమ్స్, లేకపోతే అదేదో బాలశ్రేష్ సినిమాలో బ్రహ్మానందం కదా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తాడు చూశారు, అటువంటిది ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకొని ఒక ఫీల్ కలిగించుకోవాలి. ఆప్షన్ 2, బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం, అది కూడా టీడీపీ కూటమిలోకి బీజేపీ చేరుతుందని చెప్పి ప్రస్తుత పరిస్థితులను చూస్తే కనుచూపు మేరలో కనిపిస్తలేదు. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అక్కడ అధినాయకత్వం మీద కీలకమైన స్థానంలో ఉన్నన్ని రోజులు టీడీపీ బీజేపీ కలిసి పనిచేస్తాయి అని చెప్పి నాకైతే ఎక్కడ అనిపిస్తలేదు. సో తను ఇంకేమైనా కనుక పార్టీలో మరో వర్గం తనని ఏమైనా కన్వెన్స్ చేసి ఇంకేమైనా చేస్తే అవకాశం ఏమైనా ఉంటుందేమో తెలియదు. ఆప్షన్ 3, టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం. సరే, ఈయన ఇంటర్నల్గా వాళ్ళ 3 ఆప్షన్స్ వాళ్ళవి ఉన్నా కూడా నాకు ఇక్కడ ఇంకా ఈయన మీద జాలి చూపించే పరిస్థితి ఎక్కడ కనిపించింది అంటే 4 దశాబ్దాలకు పైగా తనకున్న రాజకీయ అనుభవాన్ని రంగరించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక విధంగా అసలు మైండ్ గేమ్ ఆడి తనను ఒక ఏమంటారు ఒక కార్నర్ చేసి ఒక నిలబెట్టేశారు. ఒక సర్కిల్లో ఒక కార్నర్ చేసి ఒక దగ్గర నిలబెట్టేశారు. అది కూడా తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఏమన్నారు, జనసేనతో కొత్త అంటే లవ్ 1 సైడ్ అంటే కుదరదు కదా తమ్ముళ్ళు, వాళ్ళు కూడా కావాలి కదా అన్నారు, కలిసి రండి పోటీ చేద్దామన్నారు, కలిసి రండి ఫైట్ చేద్దామన్నారు. పొత్తుల వైపు పవన్ కళ్యాణ్ను టెంప్ట్ చేశారు. ఆయన టెంప్ట్ అయ్యి ఓ గంభీరమైన ప్రకటనలు ఇచ్చేసి భీష్మ ప్రతిజ్ఞలు చేసి వ్యతిరేక ఓటు చీలనివ్వను అది ఇది అని చెప్పి చివరికి ఏంటి ఇక టీడీపీతో కలిసిపోతారు అనే ఆ విధంగా క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారు వీరుడు సూర్యుడు అనే విధంగా వాళ్ళ మీడియా కూడా క్రియేట్ చేసింది. సో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు టీడీపీకి మహానాడు గ్రాండ్ సక్సెస్ అవ్వడం, వాళ్ళకు బాగా జన వాళ్ళు స్పందన వచ్చేసరికి వాళ్ళేమన్నారు, వారు వన్ సైడే అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉన్నారు, ఇంతకుముందు ఏమో 1 సైడ్లో అన్నారు, ఇప్పుడేమో వారు 1 సైడ్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా క్లారిటీ వచ్చిన తర్వాత పొత్తుల మీద మాట్లాడదామని ఆయన చాలా క్లియర్గానే క్లారిటీగానే ఉన్నారు. ఈయనకే ఇంకా అది అర్థం కావట్లేదు, అట్లుంటుంది చంద్రబాబు నాయుడు గారితో ముచ్చట. ఆయన లాగారు, నేను లేకపోతే ఇంకా టీడీపీ లేదని ఆయన చిత్రీకరించారు. పూర్తిగా నీటి వైపు వచ్చిన తర్వాత ఏహే ఆయన అవసరమే లేదు, మేమే 1 సైడ్ అధికారంలోకి వచ్చేస్తున్నాం, టీడీపీ అధికార ప్రతినిధులు రాత్రి వల్ల ఛానళ్ళు చెబుతూ ఉన్నారు, టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న 20 వస్తే పొత్తుండికి 4 ఎక్కువ వస్తాయేమో, వాళ్ళ అవసరం లేకుండా వాళ్ళ అధికారంలోకి వస్తాము ఆయన పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడము అని. దాని ఉద్దేశం ఏంది, అరే బాబు 120 సీట్లు మేము పైగా గెలవబోతూ ఉన్నాము, నీకేమన్నా పట్టమని 10 సీట్లు కావాలి అంటే గెలవాలంటే వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకో, లేదు నువ్వైనా ఎమ్మెల్యేగా గెలవాలంటే వచ్చి పొత్తు పెట్టుకో అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గానే చెబుతూ ఉన్నారు. అది కూడా బీజేపీని కలుపుకొని వస్తే 1 సీట్లు ఎక్కువ ఇస్తాం, బీజేపీని కలుపు రాకపోతే 1 సీట్లు తక్కువ ఇస్తాం అని చెప్పి డైరెక్ట్గానే చెబుతారు వాళ్ళు. కారణం ఏంటి, బీజేపీ ఏమైనా వీళ్ళతో కలిసి వస్తే వ్యవస్థను మేనేజ్ చేయడము, ఎన్నికలప్పుడు ఇంకేమైనా డబ్బు పంపకాలకు సంబంధించో అంటే చాలా ఒక వ్యవస్థ అన్న గ్రిప్లో పెట్టుకోవచ్చు, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అనే ఒక అభిప్రాయంతో టీడీపీ ఉండి ఉండొచ్చు. సో బీజేపీ కలిసి వస్తే ఆ పవన్ కళ్యాణ్ గారిని చేర్చుకుంటారేమో, లేకపోతే ఓ 10 సీట్లు 15 సీట్లు అదే ఇంతే వస్తారా పోతే బో అని చెప్పి ఫస్ట్ ఏమో నివేదిక అన్నారు, ఆ విధంగా చిత్రీకరించారు.
ఈయనేమో అబ్బా నాకు అగ్రతాంబూలం వేస్తున్నారని చెప్పి ఈ ట్రాప్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ నేను 2014లో తగ్గినా 19లో తగ్గినా ఎవరి దగ్గమన్నారు అంటున్నారు. అసలు తగ్గింది ఎక్కడ? 19లో పోటీ చేసి 135 సీట్లలో పోటీ చేసేవాళ్ళు, తగ్గింది ఎక్కడ అంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి. 2014లో అప్పటికప్పుడు పార్టీ పెట్టుకున్నావు, నువ్వు పోటీ చేసి చేసేదేముంది, అప్పటికప్పుడు పార్టీ పెట్టుకున్నావు, జస్ట్ మాకు ఒక మద్దతు ప్రకటించావు, తగ్గింది ఎక్కడ అంటున్నారు. ఈయనేమో 14 తగ్గిన 19 తగ్గిన 24 టీడీపీ తగ్గాలి అంటున్నారు. దాని ఉద్దేశం ఏంటి? పొత్తులో మాకు కొన్ని ఎక్కువ సీట్లు ఇవ్వండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు టీడీపీ ఎట్లా ఆడితే అట్లా ఆడాలి, లేదు అంటే ఒంటరిగా పోటీ చేయాలి, లేదంటే బీజేపీతో కలిసి పోటీ చేయాలి. ఆ ఒంటరిగా పోటీ చేసినా బీజేపీతో కలిసి పోటీ చేసినా మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారన్నటువంటి అది కూడా లేదు, ఆ ఛాన్స్ కూడా లేదు. పోతే మళ్ళీ ఏదైనా ఏదో ఒక పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని తాను పోటీ చేసే దగ్గర బలహీన అభ్యర్థులను నిలబెట్టించుకొని గెలిచి పోవాలేమో. కొన్ని ఆ రాజకీయం చేయడం ఏమైనా వచ్చా అంటే అది కూడా కష్టమే. అందుకే అన్నాను, పాపం పరిస్థితి చూసిన తర్వాత జాలిపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు.